ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అలక వీడినట్లు కనిపించడం లేదు. హోంమంత్రి చినరాజప్ప బుజ్జగింపుల తర్వాత కూడా ఆయన మనసు మారినట్లు లేదు. ఉదయం నుంచి బుజ్జగింపుల పర్వం కొనసాగడంతో ఎయిర్పోర్ట్కు వెళ్లి సీఎం చంద్రబాబును మంత్రి గంటా శ్రీనివాసరావు రిసీవ్ చేసుకున్నారు. తర్వాత హెల్త్ సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో గంటా అలక వీడారని, అందుకే చంద్రబాబుతో కలివిడిగా కనిపించారంటూ ప్రచారం జరిగింది. విషయాలు చెప్పడం జరిగింది. ఎక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది మొత్తం కూడా అన్ని విన్నారు. అన్ని విన్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి మాట్లాడతాం ఫ్రీగా. మనం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం పార్టిసిపేట్ విశాఖపట్నం సంబంధించి మనకు ఏదైతే గత కొద్ది రోజులుగా ఉన్న ఈ పోర్టు మన టోల్ గేట్ సంబంధించి ఒకటి, అలాగే ఎయిర్పోర్ట్ టైమింగ్స్ ఒకటి కూడా మాట్లాడడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పుడు ఎయిర్పోర్ట్ లాంచ్లో పోయేటప్పుడు అక్కడ కన్సర్న్ ఆఫీసులు రమ్మన్నారు. పోర్ట్ చైర్మన్ ని అలాగే ఎన్హెచ్ఏ జిఎంఓ తర్వాత ఢిల్లీ నుంచి ఇతర అధికారులు నేవీ వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిన ఒకటి ఈ రెండు అంశాలు వైజాగ్ డెవలప్మెంట్ ప్రధాన అంశాలు ఈ రెండు కూడా విశాఖ ఎయిర్పోర్ట్ ఒకటి, అలాగే టోల్ గేటు చిన్నగా డబుల్ చేశారు కాబట్టి పబ్లిక్ పట్టణంగా ఫీల్ అవుతున్నారు. అవి రెండు మీద ఆ కన్సర్న్ ఆఫీసులు తీసుకొని ఎలా సాల్వ్ చేయాలి ఏంటంటే. అయితే మళ్లీ కథ మొదటికే వచ్చినట్లు కనిపిస్తోంది. హెల్త్ సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత సాయి ప్రియ రిసార్ట్స్ నుంచి వెళ్లిపోతున్న గంటాను సీఎం చంద్రబాబు విందుకు ఆహ్వానించారు. దాన్ని గంటా శ్రీనివాస్ సున్నితంగా తిరస్కరించారు. అధిష్టానంపై ఇంకా కోపం తగ్గకపోవడంతో ఆయన చంద్రబాబు ఆహ్వానాన్ని తిరస్కరించారని ప్రచారం జరుగుతోంది. అంతకుముందు గంటా నివాసంలోనూ అదే పరిస్థితి కనిపించింది. హోంమంత్రి చినరాజప్ప బుజ్జగింపుల తర్వాత ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మీడియా ప్రతినిధులు పదే పదే అడిగినా ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు. సీఎంను కలిసిన తర్వాత మాత్రం మనసులో మాట బయటపెట్టారు. విశాఖలో జరుగుతున్న పరిణామాలను ముఖ్యమంత్రికి వివరించాను అన్నారు. సీఎం అన్ని విషయాలు సామరస్యంగా విన్నారని, తర్వాత వన్ టు వన్ మాట్లాడదామన్నారని గంటా వివరణ ఇచ్చారు. మరోవైపు హెల్త్ సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి గంటా పాల్గొని సీఎంతో సన్నిహితంగా ఉండడంతో మరో సీనియర్ మంత్రి అయ్యన్న పాత్రుడు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో విశాఖ రాజకీయాలు చాలా ఉత్కంఠత పెంచుతున్నాయి. జిల్లా కేడర్లో సైతం తీవ్ర గందరగోళం నెలకొంది. ఇష్యూకి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ ఈశ్వర్ మనతో ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. ఈశ్వర్, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? విందుకి ఎందుకు గంట వెళ్ళలేదు? సో టోటల్ గా మొత్తం కలిసిపోయారు, ప్రాబ్లం ఏం లేదు అనే అండర్స్టాండింగ్ కి రాలేని పరిస్థితి కనిపిస్తోంది, ఏం జరగొచ్చు? సౌజన్య, విశాఖ జిల్లాలో టీడీపీలో అలకపానుపులు ఎక్కుతున్న వారి సంఖ్య అయితే పెరుగుతుందని చెప్పొచ్చు. ఇవాళ వరకు రెండు రోజులుగా అలకపానుపు ఎక్కిన మంత్రి గంటాను ఎట్టకేలకు చినరాజప్ప బుజ్జగించి ఈ రోజు జరిగే సీఎం టూర్ పర్యటనలో కార్యక్రమాల్లో చేయడంలో అయితే సఫలీకృతులయ్యారు. ఆ దిశగా చూసినట్టయితే వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అయితే గంట బెట్టు మెట్టు కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే అతను స్పష్టంగా అయితే మాత్రం ఏమీ చెప్పలేదు. ఈ రోజు జరిగే కార్యక్రమంలో పాల్గొకపోతే తెలుగుదేశం పార్టీ అప్రతిష్ట పాలవుతుంది అన్న భావంతోటే ఈ రోజు జరిగే కార్యక్రమాలకి హాజరైనట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే అతను మీ చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడిన తర్వాత కానీ, అలాగే ఎయిర్పోర్ట్ లో మా ముఖాముఖి మాట్లాడిన తర్వాత కానీ అతను ఏ విషయాన్ని కూడా బయటికి చెప్పకుండా నేను సరైన సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పడం అయితే మాత్రం ఇక్కడ విశాఖ జిల్లాకు సంబంధించి రాజకీయాలకు సంబంధించి వేడెక్కిందని చెప్పొచ్చు. ఇదే మీటింగ్ లో ఇవాళ జరిగిన మీటింగ్ లో గంట అని ముఖ్యమంత్రి వెంట పెట్టుకుని డైరెక్ట్ గా హెల్త్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలోనే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇద్దరు మంత్రుల మధ్య నడుస్తున్న మరో మంత్రి అయ్యన్న పాత్రుడు మీటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోవడం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఆయన ఏమైనా అలిగారా, అందుకే వెళ్ళిపోయాడా అనే విధంగా అందరికీ అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సీటుకి సంబంధించిన చిచ్చు ఈ కొంతవరకు సద్దుమణిగిందని భావించిన, ఎందుకంటే చంద్రాజప్ప భీమిలి సీటు గంటాయే పోటీ చేస్తాడని డైరెక్ట్ గా చెప్పడంతో అయితే మాత్రం
అక్కడ హామీ పొందిన అవంతి శ్రీనివాసరావు ప్రస్తుతం అయితే షిరిడీలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నా అలకపాను పెక్కుతారా అనేదైతే మాత్రం ఇక్కడ సర్వత్రా అనుమానం. అయ్యన్న పాత్రుడి గురించి పార్టీ వర్గాలు ఏమంటున్నాయి ఈశ్వర్? ఆయన కూడా అలిగినట్లే ఉన్న వాళ్ళకి సంకేతాలు ఉన్నాయా? అంటే ముఖ్యమంత్రి ఉన్న ఒక మీటింగ్ లో మొత్తం అందరు నేతలు ఉండగా ముఖ్యమంత్రి వెళ్ళిపోకుండా మధ్యలోనే మంత్రి అయ్యన్న పాత్రుడు మధ్యలో వెళ్ళిపోవడం అయితే మాత్రం ఆయన ఏమన్నా అలిగారా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఆయన అయితే ప్రస్తుతం అందుబాటులో లేరు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఇంకా ముఖ్యమంత్రి అలాగే ఈ మంత్రులు అందరూ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక్కొక్కరుగా జిల్లా సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలు వచ్చారు. ఇంకా ముఖ్యమంత్రి కానీ మంత్రి గంటా కానీ అయ్యన్న పాత్రుడు కానీ రాని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రితో అయ్యన్న పాత్రుడు అలాగే గంటా వస్తారా లేకపోతే ఎవరైనా డుమ్మ కొడతారా ఏంటి అనేది అయితే మాత్రం మనం ఈ మీటింగ్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పరిస్థితి అయితే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం నాటకీయ పరిణామాలు ఒక్కొక్కరికి సర్వేగంగా జరిగిపోతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి జిల్లా రాజకీయాల పట్ల కార్యకర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే లోవర్ లెవెల్ క్యాడర్ లో ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయి? పెద్ద స్థాయి నాయకులు ఇలా పదే పదే అలకపానుకులు ఎక్కడం దాని మీద? ఇది గడిచిన నాలుగేళ్ల నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి మంత్రి గంట వచ్చినప్పటి నుంచి కూడా అయ్యన్న పాత్రుడు తీవ్రంగా వ్యతిరేకించడం, సమయం దొరికినప్పుడల్లా అయ్యన్న పాత్రుడు మంత్రి గంట అని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడడం కూడా, అప్పుడు అదే సమయంలో మంత్రి గంట ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం, ఇద్దరి మధ్య కూర్చోబెట్టి సర్దుమణిగేటట్టు చేయడం అయితే మాత్రం మన రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా జరగలేదని చెప్పొచ్చు. విశాఖ జిల్లాలో అనేక సార్లు ఇద్దరి మధ్యలో సయోజి కుదిర్చిన ఇబ్బంది అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నారు. అయితే నాలుగేళ్లు ఒక ఎత్తు, ఇప్పుడు మంత్రి గంట వ్యవహరిస్తున్న తీరు ఒక ఎత్తు అన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో కానీ ఇంతకు ముందు కానీ మంత్రి గంట ఏమైనా కానీ అసంతృప్తిగా ఉన్నట్టు అయితే మాత్రం ఆ పార్టీకి సంబంధించి ఇలాగే వ్యవహరిస్తారనే మొత్తం అందరూ కూడా కేడర్ అనుకుంటున్నారు. ఈ పార్టీలో ఇంకా ఈ మంత్రి అయ్యన్న పాత్రుడు తీరు నచ్చకపోవడం వల్ల కానీ అతన్ని కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు. ఇక మనం ఇక్కడ కుదురుకోలేము, ఇక్కడ ఉండలేము అనే భావనకి ఏమన్నా గంటా శ్రీనివాసరావు వచ్చారా అని అయితే మాత్రం టీడీపీ విశాఖ జిల్లా టీడీపీ శ్రేణుల్లో అందరిలో కూడా నెలకొంది. అయితే ఆదిశగానే నడుస్తుందా? ఇంతకు ముందు గతంలో గంటా స్ట్రాటజీ కూడా అంటే టీడీపీలో ఉన్నప్పుడు టీఆర్పీలోకి వచ్చినప్పుడు కానీ అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు టీడీపీలోకి వచ్చినప్పుడు కానీ ఇలాగే వ్యవహరించిన పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మంత్రి గంట టీడీపీని వేడేందుకే ఇలా వ్యవహరిస్తున్నారా లేకపోతే సీరియస్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా అంటే ఇలా సర్వేలు రాకుండా అలాగే భూకుంభకోణాలకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు చేయకుండా ఒక మరో వర్గం తన మీద దాడి చేయకుండా ఈసారి ఏమైనా గట్టి నిర్ణయం తీసుకున్నారా అనే మాత్రం అందరిలో కూడా ఒక బలమైన అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి సౌజన్య. రైట్ ఈశ్వర్, చూద్దాం గంట గంటకి మారుతోంది పరిస్థితి, నెక్స్ట్ డే ఉంటుందో. థ్యాంక్ యూ ఈశ్వర్.